వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు వారింట జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఏకైక పండుగ ఇది. ఈ సమయంలో ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో తులతూగుతుంది. ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటారు, భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు భోగి మంటలు వేస్తారు. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? భోగి యొక్క విశిష్టత ఏమిటి? భోగి మంటల్లో ఏ వస్తువులు వేయాలి, ఏ వస్తువులు వేయకూడదు, భోగి స్నానం ఎలా చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది రైతులకు పంట చేతికి వచ్చే సమయం. భోగభాగ్యాలను ఇంటికి తీసుకువచ్చేది కాబట్టి భోగి అని చెబుతారు. సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజే భోగి. ఈ రోజు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. వాతావరణాన్ని వేడి చేయడానికి భోగి మంటలు వేస్తారు. అంతేకాకుండా మన ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి కూడా ఈ భోగి మంటలు వేస్తారు. ధనుర్మాసం నెల రోజులు ఆవు పేడతో గొబ్బెమలు చేసి ఆ గొబ్బెమలనే పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటలో వాడతారు. భోగి మంట చిన్నదిగా ఉండాలంటే కేవలం ఆవు పేడ పిడకల్ని వాడతారు. పెద్దదిగా ఉండాలి అంటే రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లను భోగి మంటలో ఉపయోగిస్తారు. ఇవన్నీ చక్కగా కాలడానికి ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. ఆవు పిడకలు, ఆవు నెయ్యి, ఔషధ మూలికలు ఇవన్నీ కాల్చడం వల్ల విడుదలయ్యే గాలి చాలా శక్తివంతమైనది. ఈ గాలిని పీలిస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ బెరళ్ళు అందుబాటులో లేకపోతే తాటి, కొబ్బరి ఆకులు, ఎండు కొమ్మలు వేయవచ్చు. అవి కూడా అందుబాటులో లేకపోతే కేవలం కర్రలు, ఆవు నెయ్యితో చిన్న మంట వేస్తే సరిపోతుందని పండితులు చెబుతారు. అంతేకాని రబ్బర్ టైర్లు, కవర్లు, పనికిరాని వస్తువులు, చెత్త చెదారంతో భోగి మంట వేయకూడదు. ఇంతకీ భోగి మంట ఎలా వేయాలి? భోగి రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుచిగా శుభ్రంగా కర్పూరంతో కట్టెలకు నిప్పు పెట్టాలి. భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువుల్ని కాదు, పనికిరాని చెడు లక్షణాలను, అలవాట్లను అని పెద్దలు చెబుతారు. మరి భోగి స్నానం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత నువ్వుల నూనెను బాడీ అంతా రాసుకోవాలి. అరగంట తరువాత శనగపిండితో నలుగు పెట్టుకుని కుంకుడుకాయలతో తలంటు పోసుకోవాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత దూరం అవుతుందని చెబుతారు. ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.